नमस्कार फ्रेंड्स, वेलकम टू एजुकेशन कॉन्सेप्ट्स। फ्रेंड्स, मन की चूसुकुंटे सेंट्रल गवर्नमेंट मन की एदैते सैनिक स्कूल्स उंटायो सैनिक स्कूल्स की संबंधी टीचिंग नॉन टीचिंग कैटगरी संबंधी पोस्ट की नोटिफिकेशन जरिगिंदी। पोस्ट की संबंधी पोस्टिंग अनेदी उत्तर प्रदेश में उंटुंदी। मन की सेंट्रल गवर्नमेंट जॉब्स काबट्टी 2 इयर्स अयिते वर्क चेसिन तर्वात मन की ट्रांसफर पेट्टुकोनी सोंत स्टेट सैनिक स्कूल्स लो कूडा ट्रांसफर चेसुकोनी वच्चेयच्चु। अदैते गुर्तुंचुकोंडि। इक ई पोस्टुलकु ऑल ओवर इंडिया मोत्तं मीद उन्न अभ्यर्थुलु अप्लाई चेयच्चु। इवैते पर्मनेंट पोस्टुलु, अदि कूडा गुर्तुंचुकोंडि। इंदुलो मनकि टीचिंग नॉन टीचिंग कैटगरीलकु संबंधिंचिनटुवंटि पोस्टुलु उन्नायि। ई पोस्टुलकु ऑफलाइन लो अप्लाई चेयालि। అదే విధంగా ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఈ ఎగ్జామ్ కూడా మనం ఉత్తరప్రదేశ్లోనే రాయాలి, అదైతే కూడా గుర్తుంచుకోండి. ఇక డీటెయిల్స్ అయితే పూర్తిగా చూద్దాం. ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులో చూసుకుంటే మనకి అసిస్టెంట్ మాస్టర్ మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్సు, సోషల్ సైన్సు, హిందీ, అదేవిధంగా మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈచ్ కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది, అదైతే చూసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుంటే మనకి డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, అయితే మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన బీఈడీ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. కంపల్సరీగా సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ క్వాలిఫై అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఏదైతే మనకి ఈ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వీటిలన్నింటికి కలిపి శాలరీ అనేది మనకి అంటే ఒక్కొక్క పోస్ట్కి శాలరీ అనేది చూసుకుంటే జనరల్గా 44,900 రూపాయలు ఉంటుంది. ఇక డైలీ అలవెన్సెస్లు, మెడికల్ అలవెన్సెస్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్లు కలుపుకొని 50,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇక ఏజ్ చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్, అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనం నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అయితే చూద్దాం. ఆ వివరాలు కూడా ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ మనకి యూడీసీ అంటే అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి పోస్టులకి నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. అయితే మనకి దీనికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 2 ఇయర్స్ అనేది ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలని చెప్పి అడుగుతున్నారు. ఆఫీస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. అయితే మనకి ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అని అడుగుతున్నట్లు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో కనబడుతుంది, అదైతే మీరు క్లియర్గా చూసుకోండి. ఇక మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టుకి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఇక మనకి పే స్కేల్ అనేది 25,500, డైలీ అలవెన్సెస్లు, మెడికల్ అలవెన్సులు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు కలుపుకొని 35,000 వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, ఇవైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎల్డీసీ అంటే లోయర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి, 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలగాలి, అది కూడా ఇంగ్లీష్లోని, అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలుగా ఏజ్ మెన్షన్ చేశారు. ఇక మనకి పోస్ట్కి అయితే సెలెక్ట్ అయితే 19,900 రూపాయలు అనేది జనరల్ పే స్కేలు. ఇక డైలీ అలవెన్సెస్లు, మెడికల్ అలవెన్సెస్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్లు కలుపుకొని దగ్గర 25,000 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. అయితే మనకి చూసుకుంటే నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, అది కూడా హెవీ వెహికల్కి సంబంధించి, అదైతే గుర్తుంచుకోండి. జనరల్గా ఈ పోస్ట్కి శాలరీ అయితే చూసుకుంటే 19,900, డైలీ అలవెన్సెస్లు, మెడికల్ అలవెన్సులు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు కలుపుకొని 25,000 రూపాయల వరకు శాలరీ. ఇక ఫైనల్గా చూసుకోవచ్చు జనరల్ ఎంప్లాయీస్, దీనికి సంబంధించి చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలు. ఇక బేసిక్ పే అనేది 18,000 అంటే 18,000 రూపాయలు జీతం అయితే ఉంటుంది. డైలీ అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు కలుపుకొని 24,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. ఇందులో చూసుకుంటే టోటల్గా 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో చూసుకుంటే మనకి హార్టికల్చరు, ల్యాండరీ, మన్సూరీ, గార్డెనింగు, ఆఫీస్ మెసెంజరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, కార్పెంటరు, హౌస్ కీపింగు, డ్రైవింగ్కు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కుకింగ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇవైతే చూసుకోవచ్చు టోటల్గా మనకి పోస్టులు అయితే మెన్షన్ చేశారు. టీచింగ్ కేటగిరీకి సంబంధించి పోస్టుల వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చేశాను, కాకుండా నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అయితే తెలియజేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పర్ డివిజనల్ క్లర్క్ చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఉంది, లోయర్ డివిజనల్ క్లర్క్ చూసుకుంటే 2 పోస్టులు, డ్రైవర్కి సంబంధించి 1 పోస్టు, జనరల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇక జనరల్ ఎంప్లాయీస్కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి డీడీ రూపంలో అయితే పే చేయాలి. డీడీ కూడా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సైనిక్ స్కూల్ మణిపూర్ మీద అయితే డీడీ తీయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 500 రూపాయలు, ఎవరైతే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 250 రూపాయలు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా యాస్టీస్ ఇదే విధంగా అప్లికేబుల్ అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనం ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నాను కదా, అంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ని పోస్టల్ అడ్రస్కి సెండ్ చేయాలి.
అడ్రస్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా బ్లాక్ కలర్లోనే కొంచెం డార్క్గా అయితే కనపడుతుంది. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మణిపూర్ విలేజ్ నౌకర్ ఖరాన్ అగ్రా రోడ్ తెల్సి సర్దార్ మణిపూర్ డిస్టిక్ మణిపూర్ ఉత్తరప్రదేశ్ 205001 అనేది పిన్కోడ్. ఏప్రిల్ 27వ తారీఖు లోపు అయితే అప్లై చేయాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయండి. త్వరగా అయితే అప్లై అయితే అవుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ చూద్దాం. అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కూడా ఎంటర్ చేయాలి. మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నా పోస్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ మన నేము, ఫాదర్ నేము, అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అయితే రాయాలి. తర్వాత మన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మనకి జూన్1, 2019కి ఏజ్ అనేది ఎంత ఉంటుందో ఆ ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇక మన కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్కి సంబంధించి ఏదైతే ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు జనరల్కి సంబంధించి అయితే ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ అయితే ఆ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ అయితే చేయాలి. ఇక మనకి ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ కాపీ కూడా అటాచ్ అయితే చేయాలి. తర్వాత మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, 10th క్లాస్కి సంబంధించి, ఇంటర్మీడియట్కి సంబంధించి, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీకి సంబంధించి, అదేవిధంగా ఎవరికైనా పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా, బీటెక్ ఉన్నా, వారు కూడా వారి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ లాంగ్వేజ్లో చదివారు, అంటే తెలుగు మీడియంలో చదివారా, ఇంగ్లీష్లో చదివారా, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేశారు, అవన్నీ రాయాలి. తర్వాత మీ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా రాయాలి. ఇవన్నీ ఫిల్ చేయాలి. అదేవిధంగా ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి వీటికి సంబంధించి అవి అయితే అటాచ్ చేయాలి. తర్వాత మార్క్ లిస్టులు కూడా అటాచ్ అయితే చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఇక్కడ కొంచెం స్టేటస్ అయితే ఇస్తారు, మెచ్యూర్ స్టేటస్ అనేవి కట్టాయి, ఇవి కూడా అయితే ఫిల్ చేసి మీ సిగ్నేచరే పెట్టాలి. ఓన్లీ మీ సిగ్నేచర్నే, ఎవరు గెజిటెడ్ సిగ్నేచర్ అయితే అవసరం లేదు. మీ సిగ్నేచర్ అయితే పెట్టి ఏదైతే మనకి అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయండి. మనకి ఏప్రిల్ 27వ తారీఖు వరకు టైం అయితే ఉంది, అదైతే గుర్తుంచుకోండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయగలరు. ఇక ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టింగ్స్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుని సొంత స్టేట్కి కూడా వచ్చేయచ్చు. మనకి సొంత స్టేట్లో చూసుకుంటే విజయనగరంలో ఉన్నాయి, అదేవిధంగా మనకి కృష్ణా డిస్టిక్, నెల్లూరు, ఇలా సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే వచ్చేయచ్చు. అదైతే గుర్తుంచుకొని ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎగ్జామ్ కూడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, అయినా కూడా మీరు కంగారు పడద్దు, 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే వచ్చేయచ్చు. అదైతే గుర్తుంచుకొని అప్లై చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంతవరకు వీడియోని మీ 10 ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.